ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒకటి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సేవా టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ దర్శన టికెట్లు వచ్చేసి మనకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు అండి. సాధారణంగా మనకి ప్రతి నెల కూడా టీటీడీ ముందుగానే టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకైతే ప్రజెంటు ఆగస్ట్ నెల వరకు కూడా మనకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం ప్రారంభించింది. ముందైతే మనకి అక్టోబర్ నెల వరకు కూడా సోమవారికి సంబంధించిన బట్టి ఆర్జిత సేవ టికెట్లు కానీ, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షణ టికెట్లు కానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్కి సంబంధించిన బట్టి, దివంగులకు సంబంధించిన బట్టి, అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన టికెట్లు కూడా మనకి అక్టోబర్ నెల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి మనకి ఈ నెల ఆగస్ట్ నెలలో మనకి 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకైతే లేటెస్ట్గా ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే, మనకి ముందుగా మనకి అక్టోబర్ మంత్ వరకు అన్ని టికెట్స్ అయిపోయినాయి కాబట్టి మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ముందుగా సోమవారికి సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా, అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్లు మనం సాధారణంగా మొదటి గడప దర్శన టికెట్గా పిలుచుకుంటూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి సేవా టికెట్లనే శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్గా మనం పిలుచుకుంటూ ఉంటాం. వీటిని టీటీడీ అయితే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేగా దీనిని శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా ఈ టికెట్ కొరకు రిజిస్ట్రేషన్ అయితే మనకి రేపు 19వ తారీఖు ఆగస్ట్ నెల 10:00 నుండి 21వ తారీఖు 10:00 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన బట్టి ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ తోటి ఈ టికెట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద కేవలం, అంటే 1 నుండి 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం 2 లేదా సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన తర్వాత మీకు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి నేను శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి లక్కీ డిప్లో నేను పాల్గొన్నాను. నాకైతే సుప్రభాత సేవ ఈ లక్కీ డిప్లో నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి సెలెక్ట్ అవ్వనేందుకు ఈ సుప్రభాత సేవకి 120 రూపాయల అమౌంట్ అయితే మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇలాగ పూర్తిగా అమౌంట్ ఎవరైతే కట్టారో వాళ్ళు మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే మనకి 19వ తారీఖు 10:00 నుండి 21వ తారీఖు 10:00 వరకు ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి 21వ తారీఖు 12:00 నుండి మనకి ఈ రిజల్ట్ అన్నది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ చూడొచ్చంటే మనం టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీరు ఆ డిస్ప్లే మీద చూడవచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ సేవలో సెలెక్ట్ అయితే మట్టికి మీకు SMS అన్నది రావడం జరుగుతుంది. ఈ సేవలో మీరు సెలెక్ట్ కాకపోతే మీకు SMS అన్నది రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు SMS వచ్చిందంటే ఈ సేవలో మీరు సెలెక్ట్ అయ్యారండి. సెలెక్ట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయినటువంటి సేవ ఏదైతే ఉందో, నేను చెప్పినటువంటి 4 సేవలు ఏదైతే ఉన్నాయో, సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పదపద్మారాధన, అర్చన, ఈ 4 సేవల్లో మీకు ఏ సేవ సెలెక్ట్ అయినా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క విధమైనటువంటి కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ కాస్ట్కి సంబంధించినటువంటి అమౌంట్ వితిన్ 24 అవర్స్లో మీరు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కు లాగిన్ అవి మీరు కడితే మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు. ఈ టికెట్ మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ముంజల సేవ, 3 వచ్చేసి మనకి సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం.
ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లుగా పిలుస్తుకుంటూ ఉంటాం. ఈ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే మనకి 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆగస్ట్ 4 సంబంధించినటువంటి టికెట్లని మనకైతే రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్లు వచ్చేసి మనకి పూర్తిగా ఎప్పుడు దర్శనం ఉంటుందంటే మనకి అంటే ఈ ఆర్జిత సేవలు ఎప్పుడు పాల్గొనాలంటే మనకి 4వ సంబంధించినటువంటి టికెట్లని నేను ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పి అన్నీ కూడా 4వ సంబంధించినటువంటి దర్శన టికెట్లు, అదేవిధంగా సేవ టికెట్లు అండి. మనకి శ్రీవారి ఆర్జిత సేవలు కూడా మనకి నేను చెప్పినటువంటి కళ్యాణం కానీ, ఉంజల సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం రేపు 22వ తారీఖున ఆగస్ట్ నెల ఉదయం 10 గంటలకి మనం బుక్ చేసుకుంటే మనకి 4వ సంబంధించినటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ తోటి మనం ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఓటీపీని అడుగుతుంది, దాన్ని జనరేట్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అది మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళచ్చు, అంటే భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అదేవిధంగా అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, మీరు మ్యాక్సిమం వరకు ఇద్దరు వరకు ఈ సేవలో పాల్గొనడానికి లేదా స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే సింగిల్గా కూడా మీరు ఈ సేవలో పాల్గొనవచ్చు. దానికి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ లాగిన్ ఐడిలో ఎంటర్ అయిన తర్వాత మీ పేరు, మీ పూర్తి చిరునామా, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఏజ్, మేల్ అయితే మేలు, ప్రీమేల్ అయితే ప్రీమేల్ కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ అడిగిన తర్వాత మాత్రమే టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే శ్రీవారి ఆర్జిత సేవలకి సంబంధించినటువంటి ఈ టికెట్లు కేవలం విత్ఇన్ ఒక 5 మినిట్స్లో పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫాస్ట్గా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది, కొన్ని లక్షల మంది టికెట్లు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో, ఎప్పుడు బుక్ చేసుకుందామని చాలామంది శ్రీవారి భక్తులు వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి మీరు లాగిన్ అయిన వెంటనే ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా ఫిల్ చేసి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి టికెట్లు స్వామివారి దర్శించుకోవడానికి కావాల్సినటువంటి టికెట్లు కాబట్టి. అంతేకాకుండా మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అంటే చాలామంది మిత్రులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సార్ మేము తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి అంగపక్షణ టికెట్లలో మేము పాల్గొందాం అనుకుంటున్నాము, శ్రీవారికి జరుగుతున్నటువంటి అంగపక్షణని ఏ విధంగా చేసుకోవాలి, ఈ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అయితే ఒకటిగా అడుగుతున్నారు. నిజానికి ఈ అంగపక్షణ టికెట్లు కూడా మనకి అక్టోబర్ మంత్ వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్లు వచ్చేసి మనకి 4వ నెలకు సంబంధించినటువంటి టికెట్లు అండి. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి రేపు 23వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ అంగప్రదక్షణ టికెట్లు అయితే టీటీడీ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే సేమ్ ఇందాక చెప్పాను కదా, టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు ఇందాకైతే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు 10 నిమిషాల వరకు ఉంటాయని చెప్పాను కదా, కాకపోతే ఈ టికెట్లు కేవలం 5 నిమిషాల్లోనే లోపే కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే శ్రీవారి అంగపరీక్షలో పాల్గొనాలని చాలామంది శ్రీవారి భక్తులు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టికెట్లు మీరు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను, ఆలకించండి. ముందుగానే మీరు మీ నేము, అదేవిధంగా మీ అడ్రస్సు, మీ ఏజు, మీ ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా ముందు రాసి పెట్టేసుకోండి. ఒక నోట్ ప్యాడ్లోనో లేదా మొబైల్లో అయితే ఏదో ఒక వాట్సాప్ నెంబర్తోటి మీరు రాసి పెట్టేసుకుని దాన్ని కాపీ పేస్ట్ చేస్తే మాత్రమే ఈ టికెట్లు మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి లాగిన్ అయిన తర్వాత విత్ఇన్ 5 మినిట్స్ లోపు టికెట్లు అయిపోతాయి. కాబట్టి మనం అంతకంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగానే డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని మనకి లాగిన్ అయిన తర్వాత ఫామ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ చేసేటువంటి పద్ధతి అయితే ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మీరు ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేటువంటి మంచి ట్రిక్ ఇదే అండి, ఎందుకంటే నేను కూడా అదే విధంగా ఫాలో అవుతాను కాబట్టి. ఎందుకంటే ఫామ్ ఓపెన్ అయ్యే వెంటనే నా పేరు అంతా కూడా టైప్ చేసి నా పేరు అంతా రాయడానికి కూడా అంత సమయం ఉండదు. కాబట్టి నేను ముందుగానే
ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసేసుకుని నేను ల్యాప్టాప్ ద్వారా నేను టికెట్ బుక్ చేసుకుంటాను కాబట్టి కాపీ పేస్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తాను. అప్పుడు నాకు ఈ అంగప్రదక్షిణ టికెట్లని నాకైతే బుక్ అవ్వడం జరుగుతుంది. నేను 2 డేస్ బ్యాక్ నేను తిరుమల వెళ్ళడం జరిగింది. తిరుమల నేను అంగప్రదక్షిణ దర్శనమే చేసుకుని రావడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ నెలలో కూడా నాకు ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే నేను బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక మనకి టికెట్లు ఈజీ, ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకోవాలంటే చేసుకున్న తర్వాత ఒక నెల గ్యాప్ ఉంటే మాత్రమే మళ్ళీ మనకి బుక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ టికెట్లు మీరు చాలా ఫాస్ట్గా ఫిల్ చేసి ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి మరొక విధమైనటువంటి సేవ కూడా టీటీడీ మనకి అవకాశాన్ని ఇచ్చింది. ఇదే శ్రీవారి ఆర్జిత సేవ, అంటే ఆన్లైన్ సేవ అంటారు. ఆన్లైన్ సేవ అంటే మనకి నేను చెప్పాను కదా, కళ్యాణం, ఇంజల సేవ, శాశ్వత దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ 4 రకాల సేవలు కూడా మనం ఆన్లైన్లో చూసి, అంటే మన భక్తి రివ్యూలో కానీ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కానీ చూసి దాని తర్వాత మనం ఈ సేవకి 1 ఇయర్లోపు ఎప్పుడైనా చేరి మనకు నచ్చేటువంటి డేట్లో ఇదే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే మనకి 22వ తారీఖు 22:00 అంటే 22వ తారీఖు 10:00 మనకి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి రిలీజ్ అవుతుంటే, ఇది ఆన్లైన్ సేవ కాబట్టి ఇది మనకి 3:00 రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా మనకి శ్రీవారి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా శ్రీవారి ఫిజికల్ ఛాలెంజర్ కోట కానీ, సీనియర్ సిటిజన్ కోట కానీ అవి మనకి, ఇది కూడా మనకి ఈ నెల 24వ తారీఖు నుండి రిలీజ్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా శ్రీవారి అకామిడేషన్ కూడా మనకి, అంటే తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మనకి టీటీడీ ఈ నెల 25వ తారీఖుని కానీ 26వ తారీఖుని కానీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అకామిడేషన్ కూడా ఆన్లైన్లో మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో బుక్ అవ్వకపోతే మట్టికి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి ఈ ఆన్లైన్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు మాకు, మేము 7 సెప్టెంబర్లో వెళ్తున్నామండి, మాకు సోమవారి అకామిడేషన్ కావాలి తిరుమల కొండపైన, లేదా ఆకర్షణలో వెళ్తున్నాము, ఆకర్షణలో మనకి తిరుమల కొండపైన రూమ్స్ కావాలని చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్నారు. నిజానికి మనకి అక్టోబర్ మంత్ వరకు కూడా అన్ని అకామిడేషన్ కోట ఆన్లైన్ కోట అయిపోయింది. కాబట్టి మీరు ఆఫ్లైన్లో మీరు అకామిడేషన్ అనేది తీసుకోవాలండి. మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఈ ఆఫ్లైన్లో అన్నది రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మేము వెళ్తున్నామండి, రూమ్స్ అయిపోయాయని చెప్తున్నారు అంటున్నారు. నిజానికి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి, ఎవరిని పడితే మనం అడగొద్దు దయచేసి. ఎందుకంటే చాలామంది అక్కడ కొంతమంది మీడియేటర్స్ వల్ల దాన్ని రాంగ్ ట్రాక్ చేసి రూమ్స్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఆనందానికి పొందుతున్నారు తప్ప, నిజానికి మీరు ఏ టయానికి వెళ్ళినా సరే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 1 గంట రూమ్స్ అన్నది ఒకవేళ ఆపిన మట్టికి తర్వాత నెక్స్ట్ గంటలో మీకు అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎవరి చేతుల్లో మోసపోవద్దు. ఎటువంటి దర్శన టికెట్ల కోసం కూడా ఎటువంటి మీడియేటర్లు కానీ, ఎటువంటి బ్రోకర్లు కానీ, ఎటువంటి మధ్యవర్తులను కానీ నమ్మి మీరు మోసపోవద్దు. ఎందుకంటే మీరు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు కాబట్టి మీరు త్రికరణ శుద్ధిగా, మనస్ఫూర్తిగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోండి తప్ప, మధ్యలో ఉన్నటువంటి మీడియాటర్ ద్వారా ఈ సుప్రభాత సేవ టికెట్ ఎంత కాస్ట్ అంట, లేదా కళ్యాణం టికెట్ ఎంత కాస్ట్ అంట, లేదా అంగప్రదక్షిణ టికెట్లు ఈ విధంగా బుక్ చేసుకోవడానికి మా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఇచ్చుకుంటున్నారు, స్వామివారి సేవ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఇచ్చుకుంటున్నారు అనేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవద్దు. మీకు తెలిసిన వారికి కూడా మోసపోవద్దని చెప్పండి. ఎందుకంటే మీరు స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళండి తప్ప ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి, అనవసరమైనటువంటి లంచాలు ఇచ్చి స్వామివారి దర్శనం మాత్రం చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం ఈ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మనసులో మీరు దర్శించుకున్నంత మాత్రాన, మనసులో అనుకున్నంత మాత్రాన సరిపోతుంది తప్ప, మీరు ఇలాగ దొంగ ట్రేక్లో వెళ్ళి స్వామివారి నేను మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకోద్దండి. ఎందుకంటే చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలోనే రకరకాలుగా నాకు కాల్ చేసి టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందండి, ఏ విధంగా అయినా సరే మాకు టికెట్ కావాలి, ఎంత ఎక్స్ట్రా డబ్బులు అయినా పర్వాలేదు, మీరు మాకు టికెట్ ఇప్పించండి అని కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు. దయచేసి ఇటువంటి టికెట్లు ఇప్పించమని అనేటువంటి పదాలకైతే నాకైతే కాల్ చేయొద్దండి. నేను ఓన్లీ మన భక్తి మార్గం ఛానల్ ద్వారా మాత్రం నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటే చెప్తాను, మీరు ఏ విధంగా వెళ్ళాలి,
మీరు ఎక్కడ ఉండాలి, మీరు ఏ టైంలో దర్శించుకోవాలి, ఈ సేవ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇటువంటి సలహాలు చూసిన మాత్రం నేను మాత్రం ఇవ్వగలను తప్ప ఎటువంటి దర్శన టికెట్లు కానీ ఎటువంటి అకామిడేషన్ కానీ రూమ్స్ కానీ నేనైతే ఇప్పించలేను. మీరు దయచేసి ఈ విషయం మట్టికి బాగా గుర్తుపెట్టుకుని దీనికోసం నాకైతే కాల్ చేయొద్దు. మీకు తిరుమల కొండ వెళ్ళడం కొత్త అయితే, లేదా తిరుమల కొండకి ఏ సమయంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం మీకు తెలియకపోతే ఇన్ఫర్మేషన్ కోసం నాకు కాల్ చేయండి తప్ప మిగిలిన ఎటువంటి దర్శన టికెట్లు ఇప్పించమని, అకామిడేషన్ ఇప్పించమని దయచేసి మాత్రం నాకు మాత్రం కాల్ చేయొద్దు. మీరు అలాగే ఏ వ్యక్తికి కూడా కాల్ చేసి మీరు మాత్రం మోసపోవద్దు. దయచేసి ఈ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉండాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మీరు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మన భక్తి మార్గం ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నన్ను మీరు మనసారా మనస్ఫూర్తిగా దీవించండి. ఓం నమో వెంకటేశాయ.